జనరల్లీ ఎవరి లైఫ్ లో అయినా ఒక క్రష్ లవ్ కంపల్సరీ ఉంటుంది కదా. అబ్బో చక్కగా ఉంటాయి. ఎందుకున్నా అసలు మీరెవరిని ఇష్టపడ్డారు అన్నది తెలుసుకోవాలనుంది. అసలు మీరెవరిని ఇష్టపడ్డారు అన్నది నాకు క్రష్ ఫస్ట్ సల్మాన్ ఖాన్. రియల్ లైఫ్ లో రియల్ లో నాకు సల్మాన్ ఖాన్ లో ఎవరు అనిపించలేదు మరి. సీరియస్లీ ఐ మీన్ అందుకే ఆయన ఇంప్రెషన్ గా తీసుకొని మ్యారేజ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ ఆయన చాలా తెలివైన పని చేశాడు. సచ్ ఎ పవర్ఫుల్ మ్యాన్ అలాంటి పని చేసినప్పుడు అంత రేంజ్ లో ఉండే చేసుకున్నా సరే తనకు కావాల్సినట్టు చేసుకునేవాడు, ఎలాగైనా చేసేవాడు. అలాంటి అంత పవర్ఫుల్ మ్యానే తప్పించుకుంటున్నాడు అంటే మనం బచ్చగలం, మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే అందరి పరిస్థితి ఏంటో ఇంకా మ్యాట్రిమోనియల్ అందరూ క్లోజ్ చేసుకోవాలి. దేశం గురించి ఎవరు ఆలోచించరే కదా, చక్కగా పాపులేషన్ తగ్గింది. ఒక లవ్ అఫైర్ కానీ ఎవరినన్నా లవ్ చేయడం కానీ ఏం లేదు. లవ్ చేశారు అండ్ ఐ ఫెల్ట్ కంఫర్టబుల్, ఐ వాజ్ బీయింగ్ యాజ్ గుడ్ ఫ్రెండ్ అంటే నాకు ఏంటో ఆ యాంగిల్లో నేను ఆలోచించలేను. ఎవరన్నా అబ్బాయిలు ఫ్రెండ్లో ఉన్నాడే చక్కగా ఫ్రెండ్లీ అయిపోతాం, బాగా ఫ్రెండ్షిప్ చేసేస్తాం. ఇంకా టు అన్ ఎక్స్టెండ్ దట్ ఈవెన్ ఇఫ్ ఐ గో టు ముంబై ఐ స్టే విత్ ద గాయ్ ఓన్లీ, అంత ఫ్రెండ్షిప్ చేసేస్తాం. కానీ నాకు బ్రదర్ యాంగిలే చూస్తాను నేను ఎందుకు. అంతకన్నా మా అమ్మీ కూడా వాడి దగ్గర ముంబై వెళ్తున్నాం రా ఇలా అంటే ఆడు ఉన్నాడు కదా వాడి దగ్గర ఉన్నాడు అట్లా అంతా అలా ఫిక్స్ అయిపోతారు. వాడికి ముందే ఫోన్ చేసి అరే నాన్న కొంచెం వస్తుందిరా చూసుకోరా, నీ దగ్గర పెట్టరా, హోటల్లో ఉండి వద్దు వద్దు, ముంబై కదా తెలియని ప్లేస్ ఎందుకు అట్లా. ఓకే ఉంటాం అందులో ఉంది. అసలు యాంగిల్ నేను ఆలోచించలేను ఎందుకు, ఐ డోంట్ నో వై. నాకు నచ్చుతారు కానీ బట్ ఐ కాంట్ థింక్ ఇన్ ద అదర్ యాంగిల్ అన్నమాట. ఫ్రెండ్షిప్ దగ్గర ఆగిపోతుంది నాకు. పాపం చాలా ట్రై చేశాడు నా ఫ్రెండ్ ఒకడు, బాగా ట్రై చేశాడు పాపం. మా మమ్మీ అన్న నీ ఇష్టం, ఇఫ్ యూ వాంట్ టు గో అహెడ్ విత్ ఇట్ యూ గో అహెడ్ విత్ ఇట్ అన్నారు. ఐ డోంట్ నో, నేను ఫ్రెండ్ కంటే ఎక్కువ చూడలేకపోతున్నానండి. ఏమో అక్కడ బ్లాక్ అయిపోతుంది, మళ్ళీ ఫ్రెండ్షిప్ పోవడం ఎందుకు, ఇలాగే ఉండిద్దాం. తెలిసి ప్రపోజ్ కదా చెప్పాడు చాలా సార్లు, ప్రపోజ్ చేశాడు, ఒక 2-3 ఇయర్స్ వెయిట్ చేశాడు పాప. ఇంకా అలాగే రోజుకొక ఆయన 5-6 గంటలు మాట్లాడుకునేవాళ్ళం ఫోన్లో, హ్యాపీగా మాట్లాడుకునే వాళ్ళ. ఆడు పనులు చేసుకుంటా వెళ్ళండి రా, స్నానం చేసాను రా, అన్ని మాట్లాడరా, అలా మాట్లాడుకోవడం దారిలో జోక్లేదు. అక్కడ కూడా కొంచెం గర్లీ టాక్ లాగా మామూలుగా అయితే ఆ బుజ్జి బంగారం ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు కదా, తిన్నావా ఏం చేసావు బంగారం అట్లా మాట్లాడినా సరే నాకేం అనిపించదు. అలా మాట్లాడినా నేను తిరిగి అలాగే మాట్లాడతా, మాట్లాడినా అట్లా ఏం అనిపించదు నాకు. ఏమో మేబీ బట్ ఫ్యూచర్ లో అట్లీస్ట్ ఎవరన్నా లవ్ చేసే ఛాన్స్ ఉందా చూద్దాం అండి, ప్లాన్ చేద్దాం. ఐ లవ్ మై సెల్ఫ్ టూ మచ్, లెట్ మీ సీ. సోలో యాటిట్యూడ్ అంటే ఇప్పుడు నాకు నేను కంఫర్ట్, ఇందాక నుంచి స్టార్టింగ్ నుంచి మీరు చెప్తున్నప్పుడు ఇలా నాకు ఇలా కంఫర్ట్, బయటకు వెళ్ళడం నేను ఒక్కదాన్నే ఉండడం కంఫర్ట్. సో అసలు ఇది అంతా ఎలా స్టార్ట్ అయింది అసలు మీకు? అంతే, ఇట్స్ ఇండిపెండెంట్గా ఉండడం. ఎవరన్నా అండి వాళ్ళతో ఉండడం కంటే ఇంకొకరితో అంత హ్యాపీగా ఉండగలరా? నీతో నువ్వు హ్యాపీగా లేవంటే సంథింగ్ రాంగ్ విత్ యూ, యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు యువర్ సెల్ఫ్, అంతే కదా. అట్లా ఎవరు ఉండలేరు. ఐ మీన్ మనతో మనం ఉన్నంత హ్యాపీగా ఇంకొకరితో ఉండలేము, అది మన మనం చూసుకోం అంతే. అంటే జనరల్గా నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే మీరు ఇంతకు ముందు ఇంటర్వ్యూస్ నేను చూసినప్పుడు కూడా లైక్ యూ సార్ లైక్ నేను ఎక్కడికి వెళ్ళాలన్నా ట్రెక్కింగ్ కానీ టూర్స్ కానీ సోలోగా వెళ్ళిపోతాను, ఒకదాన్ని హ్యాపీగా వెళ్ళిపోతానండి, వెళ్ళిపోతాను. చెప్పా సార్ ఎవరన్నా ఫ్రెండ్స్ వస్తున్నారా, ఓకే ఎవరన్నా వస్తున్నారంటే రండి. అంటే అసలు అలా కైండ్ ఆఫ్ మనకు అయితే అంతకు ముందు పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏదన్నా బ్యాడ్ అయితే అలాంటిది ఒక డిసిషన్ వస్తుంది. ఇన్ఫాక్ట్ అందరూ పెళ్ళి ఏదో నెగిటివ్ టాక్ మాట్లాడేసరికి అందరు ఏదో అనేసుకుంటారు, ఏదో ఇంట్లో మా మమ్మీ డాడీ డామ్ డీమ్ డిస్కిన్ గొడవలు చేసేసుకుని ఇట్లా ఏం కాదు. చాలా ఐ హావ్ నెవర్ సీన్ పీపుల్ సో లవింగ్ అనమాట. మా డాడీ మొబైల్ ఇప్పటికి కూడా మా మమ్మీ పేరు హనీ అనే ఉంటుంది కానీ ఎప్పుడు పేరు పెట్టి పిలవడు, వాడు పిలవడం విన్నాను. సో దే ఆర్ వెరీ లవింగ్ కపుల్, గట్టిగా గొడవలు పెట్టుకోరు, అరుసుకోరు, ఏం ఉండదు, చక్కగా నీట్గా మాట్లాడుకుంటారు. మా ఇంట్లో అంటే అది అరిసినట్టు అనమాట, మా ఇంట్లో అంత చక్కగా రన్ అవుతూ ఉంటుంది. బట్ ఒపీనియన్స్ ఫ్రేమ్ చేసుకోవడంలో అలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ ఏమి ఉండవు.
సమ్టైమ్స్ అట్లా ఫ్రేమ్ అయిపోతాయి అంతే. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.